మార్కెట్లోను పారిశుద్ధ్యం సరిగ్గా లేక అది లేని పరిస్థితుల్లో జీవెంసీ అధికారులు తక్షణమే స్పందించి చేయాలి. అలాగే పూర్ణ మార్కెట్లో ఇప్పటి వరకు ఎన్నడూ ఎరగని విధంగా ఇంచుమించు 90 లక్షల రూపాయలు బయమాటే ఆక్షన్లో పాడుకున్నారు. జీవెంసీ అధికారులకి మేము హెచ్చరించింది అంటే బోర్డు పెట్టి స్కూటర్కింత సైకిల్కింత లేకపోతే ఒక బుట్టకింత అక్కడ వ్యాపారం చేసుకున్న చిన్న చిన్న వ్యాపారాలకి ఓ బుట్టకింత ఓ బండికింత అనేది ఓ బోర్డు పెడితే బాగుంటుందని ఒక ఆలోచన. అవన్నీ పోయి అక్కడ ఒక కారు పెడితే 20 రూపాయలు, అలాగే ఓ మటన్ షాప్ ఉంటే దానికో 30 రూపాయలు, చిన్న చిన్న బళ్ళు తోపుడు బళ్ళు ఉంటే చిన్న బొట్లుంటే 30 20, పండుగ టైంలోనైతే 500 1000, అంటే ఇలాంటి సమయంలో 3 రోజులు పండుగ ఉంటే ఆ 3 రోజులకు ఇంత లంసంగా తీసుకునే చేస్తున్నారు. అది తక్షణమే జీవెంసీ అధికారులకి నేను హెచ్చరించి చెప్తున్నాం. అది ఒక బోర్డు పెట్టి అది నియమ నిబంధనల ప్రకారంగా జరగాలని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి, తక్షణమే చేయాలి. అదేవిధంగా మొన్న ఎమ్మెల్యే గారు ఒక లెటర్ రాశారు, అక్కడ ఉండే రైతు బజార్ని అలాగే పూర్ణ మార్కెట్లో ఉండే ఫ్రూట్స్ మార్కెట్ని ఎక్కువగా ఎప్పుడూ ఎరగలేని విధంగా 20 సంవత్సరాల నుండి చూసినా ఎప్పుడు ఇంత పాట వెళ్ళలేదు. 90 లక్షలకి పూర్ణ మార్కెట్ యాక్షన్ పాడలేదు. దాన్ని 2 రామకృష్ణ బజారు రైతు బజార్ని పూర్ణ మార్కెట్ని 2 కలిపి పూర్ణ మార్కెట్ ఇంక్లూడ్ చేయాలి, ఆయన లాస్ అవుతాడనే భావంతో ఎమ్మెల్యే గారు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో వివరించారు కంపల్సరిగా ఆ 2 యాడ్ చేస్తేనే ఆయన లబ్ధి పొందుతాడని. కానీ అక్కడ ఆశీలు చూస్తుంటే విపరీతమైన ఒక లారీ వస్తే 300 వసూలు చేస్తున్నారు. యాక్చువల్గా జీవెంసీలో ఉండేది వాళ్ళ నిబంధనల ప్రకారంగా 70 రూపాయలు, ఓ లారీ వస్తే లోడుతోడు వచ్చి దించుకొని వెళ్ళేటప్పటికి ఓ 70 రూపాయలు చేస్తారు. 200 నుండి 300 వరకు ఇలాగ వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ఇంచుమించు జీవెంసీకి కట్టవలసింది మొన్న అడిగితే ఇంచుమించు 50 లక్షలు కట్టవలసి వచ్చింది, ఆయన కట్టాడు, ఇంకా 50 లక్షలు కట్టవలసి ఉంది. అంటే జీవెంసీ అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నారా? అసలు ఎందుకు కట్టడం లేదు? పాట పాడిన వెంటనే అది తక్షణమే అమలు చేయాలి, ఆ డబ్బులు అనేది తీసుకోవాలి. జీవెంసీ అధికారులు ఎమ్మెల్యే కనుసన్నదిలో జరుగుతుంది కంపల్సరిగా ఎమ్మెల్యే గారు దీని కండదండలతో బుచ్చారాం గారు నడిపిస్తున్నారు. కానీ దీనిలో ఎమ్మెల్యే గారికి ఎంత వాటా ఉంది అది జీవెంసీ అధికారులు తెలియపరచవలసిన వివరం ఉంది. కాకపోతే ఈరోజు వరకు ఏప్రిల్లో ఆక్షన్ అయితే ఇప్పటి వరకు ఆయన జీవెంసీ అధికారులు ఇంకా 50 లక్షలు వసూలు చేయలేదంటే ఏంటి ఆ కారణం ఏంటి? అంటే పసుపు చొక్కాలు వేసుకుని ఎమ్మెల్యే అనుసరులైన వాళ్ళతో ఇది చేయడం జరుగుతుందా? ఆటి పెట్టే వాళ్ళు భయపెట్టి ఈ విధంగా జీవెంసీ అధికారులు వసూలు చేయలేకపోతున్నారా? తక్షణమే ఎమ్మెల్యే రాజీనామా చేయాలి ఇలాంటి విషయంలోనూ. అదే కాకుండా అమెరికన్ హాస్పిటల్ ఉంది, అమెరికన్ హాస్పిటల్ సెంచర్స్ పూలు ఉంది, వాటి దగ్గరికి వెళ్ళి జీవెంసీ అధికారులు మన పిల్లలకి చదువు చెప్పే స్కూల్ దగ్గర, అలాగే మన ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఏ ఒక్కరైనా అమెరికన్ హాస్పిటల్ పేరు చెప్తే అక్కడికి వెళ్ళి వైద్యం చేసుకోవడానికి మన పిల్లల్ని చదివించుకోవడానికి ఆ స్కూల్ దగ్గరికి జీవెంసీ అధికారులు వెళ్ళి ధర్నా చేశారు. ధర్నా చేసి వాళ్ళు వసూలు చేసినంత వరకు ఆ ఫండ్ని కంపల్సరిగా వసూలు చేయించే విధానం చేశారు. కానీ చిన్న చిన్న కరెంటు బిల్లు కట్టకపోతే దానికి పైనేస్తున్నారు. కానీ 50 లక్షలు సుమారు కట్టలేదంటే దీనికి ఎంత వడ్డీ అవుతుంది? ఎందుకు అసలు కట్టడం లేదు? జీవెంసీ అధికారులు ఎందుకు అడగటం లేదు? ఎమ్మెల్యే గారు కనుసన్నల్లో జరుగుతుందనే ఈరోజు భావిస్తున్నాం. అలాగే పూర్ణ మార్కెట్లో ఉండే అగత్యాలు తక్షణమే ఆగాలి.
లేని పక్షంలో ఎమ్మెల్యే గారు రాజీనామా చేయాలి, గణేష్ కుమార్ కనిసన్నదలోనే దానికి వాటా ఎంతో తెలియపరచవలసిందిగా ఈరోజు ఈ మీడియా ద్వారా మీడియా సోదరులందరికీ తెలియపరుస్తున్నాం. ఇజ్రాయెల్ దగ్గర నుండి సుమారు ఒక హత్య కేసు జరిగింది. సూర్యుడు ఎల్లాజ్ అనే వ్యక్తి హత్య కేసు జరిగిన సంవత్సరం తర్వాత ఇక్కడ కొత్తగా వచ్చిన ఏసీపీ దాన్ని బయటికి తీసి మళ్ళీ ఆయన రిమాండ్కి పంపించి చేస్తే ఆ ఎల్లాజి దగ్గర నుండి లబ్ధి పొందే గణేష్ కుమార్ కనుసన్నదలో జరుగుతుంది. కంపల్సరిగా అది ఆయన వాటా ఎంత ఈ ఇజ్రాయెల్ దగ్గర నుండి చొమ్ము దోసుకునే విధానము గణేష్ కుమార్కు ఉంది. కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతెన్నులు, తెలుగుదేశం పార్టీ వారు ఏ విధంగా ఈ వ్యవహారంలో లబ్ధి పొందుతున్నారనే విషయమే మీకు వివరించడానికే ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఇది కార్పొరేషన్ వారు ఇచ్చిన ఎండార్స్మెంట్ లెటర్. ఇది ఈ లెటర్ ప్రకారం గణేష్ కుమార్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆసీలు పూర్ణ మార్కెట్లో వసూలు చేసుకోవడానికి ఒక పాట పాడడం జరిగింది. ఇందులో కొన్ని విధి విధానాలని కార్పొరేషన్ వారు ఆ పాట ఆసీలుదారులకి ముందుగానే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆ ఆసీలు కాంట్రాక్టర్కి ఆ కాంట్రాక్ట్ని వెర్బల్గా వెప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే పాట 31వ తారీఖున అయిన తర్వాత 1వ తారీఖునే అగ్రిమెంట్ చేయాలి, అగ్రిమెంట్ చేయకుండానే ఈ బుచ్చ రామిరెడ్డి అనే వ్యక్తి పూర్ణ మార్కెట్లో అనఫిషియల్గా డబ్బు వసూలు చేసి ఆ డబ్బునే అక్కడ తీసుకెళ్ళి ఆయన మొత్తం 95,60,000 పాట పాడుకుంటే అది సర్వీస్ ట్యాక్స్, స్వచ్ఛభారత్ ట్యాక్స్ అన్నీ కలిపి 9,00,000 చిల్లరకు వెళ్తే 35,00,000 ఆయన మొత్తంగా ఈఎండి డిపాజిట్ చేయాలి. అలాంటిది ఏమీ డిపాజిట్ చేయకుండా కేవలం పూర్ణ మార్కెట్ మీద దండిన డబ్బుల్నే అక్కడున్న ఈఎండికి యాడ్ చేస్తూ డబ్బులు కట్టడం జరిగింది. అంటే డబ్బులు షూరిటీ ఇవ్వకుండానే ప్రజల డబ్బులతోనే వాళ్ళు కాంట్రాక్ట్ అధికారులు మినకుండి చూస్తూ ఊరుకుండిపోయి కొంతమంది ఈ విషయాన్ని లేవనెత్తినప్పుడు మే నెలలో వాళ్ళకు ఒక లెటర్ రాశారు గుత్తేదారుడికి. దీనికి ముందు వాజ్పేయి గణేష్ కుమార్ గారి పాత్ర ఇందులో ఏ విధంగా ఉందో మీకు చెప్తాం. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా 50,00,000 దాటి ఎప్పుడు కూడా పూర్ణ మార్కెట్ ఆసీలు పాట ఏ రోజు కూడా ఈ పూర్ణ మార్కెట్ చరిత్రలో జరగలేదు. అలాంటిది 9,00,000 చిల్లర్లకి ఈ యొక్క ఆసీలు పాట వెళ్ళిందంటే ముందుగానే ఒక పథకం ప్రకారం వీళ్ళందరూ ఈ యొక్క కాంట్రాక్ట్ని పాడుకోవడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ నార్మ్స్ ప్రకారం అక్కడ దండితే 50,00,000 లోపే అక్కడ ఆదాయం వస్తుంది. కార్పొరేషన్ అధికారులకి ఈ సంగతి తెలుసు. మరి 1,00,000 పైన పాడినప్పుడు బ్యాంక్ గ్యారంటీలన్నీ పెట్టుకోకుండా వాళ్ళకి ఏ విధంగా ఆ గుత్తేదారుడికి ఈ పాటని అప్పచెప్పడం జరిగింది. అందువలన వాళ్ళు ఒక లెటర్ రాశారు, ఇంతవరకు నువ్వు 35,00,000 మాకు జమ చేయడం జరిగింది, మిగతా డబ్బులు నువ్వు వెంటనే జమ చేయకపోతే నీ కాంట్రాక్ట్ రద్దు చేస్తామని చెప్పి ఒక ఎండార్స్మెంట్ ఆ కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. అందులో వాజ్పేయి గణేష్ కుమార్ గారు ఇచ్చిన లెటర్ని వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. మే నెలలో వాజ్పేయి గణేష్ కుమార్ గారు ఈ గుత్తేదారుడికి అనుగుణంగా ఈయనకి లబ్ధి చేకూర్చే విధంగా ఆయన 1,00,000 చిల్లరకి పాట పాడాడు కాబట్టి ఆయనకు నష్టం వస్తుంది కాబట్టి మీరు పూర్ణ మార్కెట్తో పాటు పక్కనున్న రైతు బజార్ని అదేవిధంగా ఫ్రూట్ మార్కెట్ని కూడా మొత్తంగా వాజ్పేయి గణేష్ కుమార్ గారి దగ్గర నుంచి ఈ లెటర్ వెళ్ళిన తర్వాత బుచ్చారామిరెడ్డికి అప్పచెప్పాలని చెప్పి ఒక లెటర్ని వాజ్పేయి గణేష్ కుమార్ గారు పంపించారంటే వాజ్పేయి గణేష్ కుమార్ గారి ఉద్దేశం ఏంటండి? ఈరోజు కార్పొరేషన్కి ఆదాయ వనరులన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకి అప్పనంగా దారాదత్తం చేద్దామనా? వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి కార్పొరేషన్ వారికి ఏ యొక్క మార్కెట్కి ఎంతెంత పాట వసూలు చేయాలో. అదేవిధంగా రామకృష్ణ బజార్కి కొంత పాట పెట్టారు, దానికి ఎవరో వస్తారో పాట పాడుకొని వాళ్ళు తీసుకుంటారు. అదేవిధంగా ఫ్రూట్ మార్కెట్కి ఒక అమౌంట్ పెట్టారు, ఆ మినిమంతో వాళ్ళు పాట పాడుకొని అక్కడ ఒక గుత్తేదాడు వస్తాడు. అంటే ఈయన ఈ పన్నాగంలో భాగంగా వాటికి ఏమీ పాటలు పెట్టకుండా ఈ మొత్తం అంతా రామిరెడ్డికే అప్పచెప్పాలని ఒక దురుద్దేశంతో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రజా ఆస్తుల్ని ప్రజాధనాన్ని కాపాడవలసిన ఎమ్మెల్యే ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ దోచుకునే విధంగా లెటర్ ఇస్తాడు? ఆ లెటరు ఇందులో కార్పొరేషన్ వాళ్ళు కోట్ చేయడం జరిగింది కాబట్టి మీ ప్రెస్ వాళ్ళందరికీ మేము ఇస్తున్నాము. వెంకమార్ని రాజీనామా చేయాలని మాతో పాటు మీరు కూడా డిమాండ్ చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఏదైనా అపార్ట్మెంట్ కడితే అపార్ట్మెంట్ డిస్ప్లే బోర్డులు పెడతారు, ఎన్ని ఫ్లోర్లు కడది పూర్ణ మార్కెట్ మీరు ఏ డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాలి, సైకిల్కి ఎంత,
స్కూటర్కి ఎంత చేయలే, మీరు ఆ రేట్లు మెన్షన్ చేయకపోవడం వల్ల 2 రూపాయలు వసూలు చేయవలసిన స్కూటర్ దగ్గర 5 రూపాయలు వసూలు చేస్తున్నారు, 10 రూపాయలు వసూలు చేసిన కారు దగ్గర 20 రూపాయలు వసూలు చేస్తున్నారు, 70 రూపాయలు వసూలు చేయవలసిన లారీ దగ్గర 300 వసూలు చేస్తున్నారు, 50 రూపాయలు వసూలు చేసిన చేయవలసిన బండి దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా 2 రకాల రసీదులు పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. గట్టిగా అడిగిన వాళ్ళకేమో ఒక రకమైన రసీదు ఇస్తున్నారు, మెత్తగా ఉన్న వాళ్ళకేమో ఇంకో రకమైన రసీదులు ఇస్తున్నారు. ఈ యొక్క వ్యవహారాన్ని అరికట్టాలి. దీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా ఎక్కడైనా సరే ట్యాక్స్ 1 రూపాయి కూడా బాకీ ఉంటే అనా పైసా వడ్డీతో సహా వసూలు చేసే జీవీఎంసీ అధికారులు ఈరోజు 60 లక్షలు మే నెలకే ఒక గుత్తేదాడు బాకీ ఉంటే మీరు ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారు? 60 లక్షలకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? మీరు ఆ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి ఆయన దగ్గర తక్షణమే వసూలు. 2వ లెటర్ ఒకటి ఇచ్చాము, ఆ లెటర్లో మీరు ఆయన ఒక రికమెండేషన్ లెటర్ రాశాడు. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆయనకి మీరు కూరగొట్టిన షెడ్ను మరలా వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి ఆయన ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే జీవీఎంసీ అధికారులు వెళ్ళి జీవీఎంసీ స్థలాల్లో ఉన్న ఆస్తుల్ని స్వాధీనపరచుకుంటుంటే ఈయన వెళ్ళి వీళ్ళ యొక్క తెలుగుదేశం కార్యకర్తలు బాగుండాలని చెప్పి లెటర్లు ఇచ్చి ప్రజలకు మేలు చేయకుండా తెలుగుదేశం కార్యకర్తలకు మేలు చేస్తూ ఈయన లబ్ధి పొందాలని చూస్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ప్రజా దర్బార్లో ఎవరైనా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ని నిలదీసి ప్రజల సమస్యల మీద అడుగుతుంటే ఆయన వాళ్ళ మీద